శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ మనం జగన్మిత్ర నాగనాథ చరిత్రను తెలుసుకుందామండి. పూర్వం వైద్యనాథం అనే పట్టణంలో నాగనాథుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడు భగవద్గీతలో చెప్పిన విధంగా శమధమాదులు అంటే అంతరేంద్రియ నిగ్రహాలు కలిగి నిరంతరం భగవజ్ఞానంలో ఉండేవాడు. అతడు పాడే కీర్తనలు విన్న జనులు ఇతన్ని పాండురంగడి అవతారం అంటూ ఉండేవారు. అందరు మంచి కోరేవాడు అని అతన్ని జగన్మిత్ర నాగనాథుడు అంటూ ఉండేవారు. అతడు తన భార్యాబిడ్డలతో ఒక పాడుబడ్డ ఇంట్లో ఉంటూ భిక్షాటన చేస్తూ కాలం వెళ్ళబుచ్చేవాడు. ఇతన్ని చూసిన కొందరు దుష్టులు వీళ్ళని అందరూ ఆదర్శంగా చూడడం చూసి ఓర్వలేక ఒకరోజు రాత్రి ఇంటికి నిప్పుబెట్టారు. అప్పుడు నాగనాథుడు మనిషికి జన్మ తప్పనట్టే మరణము అనివార్యం అని ఆ ఇంట్లో ధ్యానంలో ఉండగా చూసిన పండరీనాథుడు ఇల్లు తగలబడిపోయినా అతడు అతని భార్యాబిడ్డలు ఏమీ కాకుండా అనుగ్రహించారు. ఏమింత చూసిన దుష్టులు అతని కాళ్లపై పడి క్షమించమని ప్రార్థించి అతని శిష్యులయ్యారు. ఆ గ్రామ ప్రజలు నాగనాథుడు వారించినా వినకుండా అతనికి ఒక గ్రామం ఇచ్చి దానిపై వచ్చే రాబడిని జగన్మిత్ర నాగనాథులకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకి ఒక తులుష్కుడు అధికారిగా వచ్చి ఈ గ్రామంపై నాగనాథుడికి అధికారం లేదు, ఈ సంపద అంతా రాజుకే చెందాలి అని చెప్పగా గ్రామ ప్రజలు నాగనాథుడి భక్తి తత్పరత గురించి చెప్పగా, అయితే ఆ తులుష్కుడు మా కులదేవత పులి కనుక మేము ఇదే సమయంలో పులిని పూజించే సమయం కనుక ఇతడు భక్తుడు అంటున్నారు కనుక పులిని తీసుకుని రమ్మని ఆదేశించాడు. అప్పుడు జగన్మిత్రుడు అడవికి పోయి ప్రార్థింపగా పండరీనాథుడు పులి రూపం ధరించి నగరంలో వచ్చి గర్జించగా అందరూ భయపడి తలుపులు మూసుకున్నారు. అప్పుడు తులుష్కుడి ఇంటికి వెళ్ళగా ఆ వ్యాఘ్రం తలుపులు బద్దలు కొట్టి ఇంట ప్రవేశించగా ఆ తులుష్కుడు భయంతో గడగడ వణుకుతూ, అయ్యా క్షమించండి, ఈ పులిని తిరిగి అడవిలో వదిలిరండి అని సకుటుంబంగా ప్రార్థింపగా తిరిగి జగన్మిత్ర నాగనాథుడు ఆ వ్యాఘ్రాన్ని అడవిలో వదలగా స్వామి మందహాసంతో అదృశ్యులయ్యారు. తిరిగి గ్రామంలో ప్రవేశించిన నాగనాథునికి తులుష్కుడు గ్రామ ప్రజలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి నమస్కరించారు. ఇంతటితో జగన్మిత్ర నాగనాథుడి చరిత్ర సమాప్తం. మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో కలుసుకుందామండి. ఈ కథ అందరికీ వినిపించడం మర్చిపోవద్దు. ఉంటానండి. నమస్కారం. మీ సూర్యకుమారి కందాళ.